Good afternoon, students. Today we are going to see the practical thermistor characteristics. Thermistor characteristics, a temperature coefficient of a thermistor. So what is a thermistor? Thermistor, iroji thermistor dani yokka temperature coefficient ushnograta gurinchi manam telusukundam. థర్మిస్టర్ అంటే సాధారణంగా ఉష్ణోగ్రత పాటు దాని యొక్క దాన్ని తగ్గించుకునేటటువంటి ఉపకరణాలనే థర్మిస్టర్ అనేసి చెప్తా ఉంటాం. ఉష్ణపాటు నిరోధాన్ని తగ్గించుకునేటటువంటి ఉపకరణాన్ని థర్మిస్టర్ అనేసి చెప్తారు. థర్మిస్టర్ చాలా రకాలుగా ఉంటుందండి. డిస్కాకారంలో ఉండేటటువంటి థర్మిస్టర్లు ఉన్నాయి, మరియు ఈ యొక్క పొడవైనటువంటి గొట్టం రూపంలో ఉండేటువంటి థర్మిస్టర్లు ఎన్నో ఉన్నాయి. ఈ థర్మిస్టర్ని ఇది థర్మిస్టర్ అండి. ఇది థర్మిస్టర్. ఇందులో చాలా రకాలు ఉన్నాయి. సన్నగా పొడవని గొట్టం ఆకారంలోని చిన్న పూస రూపంలో కానీ లేదా చిన్న డిస్క్ రూపంలో కానీ థర్మిస్టర్ ఉంటుంది. థర్మిస్టర్ ద్వారా సర్క్యూట్ సింబల్ ఈ విధంగా మనం చూపిస్తాము. థర్మిస్టర్ యొక్క సర్క్యూట్ సింబల్ని ఈ విధంగా మనం చూపిస్తాం. ఓకే, థర్మిస్టర్ ఏ విధంగా పనిచేస్తుంది? థర్మిస్టర్ మనకి నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఇస్తుందండి. నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఇస్తుంది, అనగా అది ఉష్ణోగ్రత, దాని యొక్క ఉష్ణోగ్రత పెరుగుతున్న కొద్దీ నిరోధం తగ్గుతూ పోతుంటుందన్నమాట. నిరోధం తగ్గుతూ పోతూ ఉంటుంది. అది థర్మిస్టర్కి ఉండేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం. థర్మిస్టర్ని ఏ విధంగా సర్క్యూట్లో కలుపుతారు అనేటటువంటిది మీకు ఈ యొక్క చిత్రంలో చూపిస్తున్నాం. ఈ విధంగా ఇది థర్మిస్టర్ అంటే థర్మిస్టర్ని ఈ విధంగా సర్క్యూట్లో కలుపుతారండి. ఒక వేడి పాత్రను తీసుకుంటారు, అందులో నీరుని నింపుతారు లేదా ఆయిల్ని నింపుతాము. దాంట్లో ఈ యొక్క థర్మిస్టర్ని ముంచుతారు. మొదట ఆ యొక్క నీటిని వేడి చేస్తున్నప్పుడు థర్మిస్టర్లకు ఉష్ణోగ్రత ఎంత పెరుగుతుందో ముందు చూస్తారు. సరే, గది ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంది అనుకుంటే దాని నుంచి ఒక 10 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు పెరిగేంత వరకు నీరుని వేడి చేస్తారండి. ఆ థర్మోమీటర్లో చూస్తూ ఉంటారు. ఈ 10 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు నీరు పెరగగానే వెంటనే నీరుని వేడి చేయడం మానేస్తారు. కానీ అప్పటికే ఉష్ణవాహనం అనేటటువంటి ప్రక్రియ ద్వారా ఆ యొక్క థర్మిస్టర్లకు ఉష్ణోగ్రత మరికొంచెం పెరుగుతుంది. సో ఎంతవరకు గరిష్టంగా పెరిగింది అనేది లెక్కేసి దాని నుంచి ఆ యొక్క థర్మిస్టర్ని ఎంతవరకు ఉష్ణోగ్రత పెరిగింది అనేది లెక్కేసి దాని నుంచి అది తిరిగి గది ఉష్ణోగ్రత వచ్చేంత వరకు చల్లబరుస్తారు. చల్లబరిచే క్రమంలో గాలనమాపకంలోని ఎంత కరెంటు పుట్టిందో చూస్తారండి. దానికి తగ్గ నిరోధాన్ని అడ్జస్ట్ చేసి థర్మిస్టర్గా అసలు ఉష్ణోగ్రత ఎంతో లెక్కేస్తారు. సో ఈ యొక్క ఇది థర్మిస్టర్ ప్రయోగంలోని అమర్చేటటువంటి విధానం. ఒక వీట్స్టోన్ బ్రిడ్జ్ తీసుకుంటారు. వీట్స్టోన్ బ్రిడ్జ్లోని రెండు నిరోధాలు, తెలిసిన నిరోధాలు ఉంటాయి, R1 మరియు R2. R3 అనేది నిరోధ పెట్టే, R4 అనేటటువంటిది థర్మిస్టర్,
దీన్ని ఒక బ్యాటరీకి అనుసంధానం చేస్తారు. ఈ రెండు భుజాల మధ్యన ఒక గాల్వన్ మెట్రో ఉంటుంది. సో ఎప్పుడైతే మనం థర్మిస్ట్ని వేడి చేస్తామో, ఇది వేడిచిన బిజిన ఇవ్వాలని బట్టి పనిచేస్తుంది. కాబట్టి R1 R2 నిష్పత్తి, R2 R4 నిష్పత్తి సమానం, లేదా R1 R2 నిష్పత్తి, R3 R4 నిష్పత్తి సమానంగా ఉంటుందని చెప్పేసి మనం భావించాల్సి ఉంటుంది. భావించి విసిన బిజిన అదే చెప్తుంది. భావించి మనం ప్రయోగం చేయాలి. ప్రయోగం ఏ విధంగా చేస్తారు అనేటటువంటిది ప్రాయోగిక వివరణ మీకు చూపించడం జరుగుతుందండి. సో ధర్మిష్ఠుడిని వలయంలో ఏ విధంగా అమరుస్తారు, దాని సహాయంతో ఏ విధంగా ఈ యొక్క ఉష్ణోగ్రతది కనుక్కుంటారు అనేటటువంటిది ఈ యొక్క ప్రయోగంలో చూపించడం జరుగుతుంది. సో ఇది ధర్మిష్ఠుడిని అనుసంధానం చేసే వలయం అండి, ధర్మిష్ఠుడిని అనుసంధానం చేసే వలయం. ఈ వలయంలో మనకి ఒక వీట్స్టోన్ బ్రిడ్జ్ ఉంటుంది, ఒక వీట్స్టోన్ బ్రిడ్జ్ ఉంటుంది. ఈ యొక్క వీట్స్టోన్ బ్రిడ్జ్ తలుగా రెండు భుజాలు తెలిసిన నిరోధాలు ఉంటాయండి. ఒక భుజానికి మనం నిరోధం పెట్టిన భుజానికి ఒక ధర్మిష్ఠుడిని అనుసంధానం చేస్తాం. ఈ రెండు మధ్యన, ఈ రెండు భుజాల మధ్యన మనం ఒక గాల్వమీటర్ని ఉంచుతారు విద్యుత్ అంతస్తం చూడడానికి. ఇది ధర్మిష్ఠర్, ఇది ధర్మిష్ఠర్. ఈ ధర్మిష్ఠర్ ఎంతవరకు వేడెక్కుతుందని చూడడానికి ఒక ధర్మోమీటర్ ఇక్కడ అమర్చుంది, థర్మోమీటర్ అమర్చబడి ఉంటుంది. పెట్టే లేదా ఓవెన్ అంటాం, నీరుని వేయడానికి కావాల్సినటువంటి పెట్టే. సో ఈ ధర్మిష్ఠుడిని ఈ విషయం యొక్క రెండు భాగాలకి ఎల్లో వైర్ ఈ గ్రీన్ వైర్ పడి ఉంటుందానికి ఉందండి. ఇది థర్మోమీటర్, ఇది నీరుని వేడి చేసేటువంటి పా. సో కాబట్టి వేడి నీరు ఉండే ఒక చిన్న బాక్స్ ని ముందుగా బాక్స్ ని తీసుకొని ధర్మిష్ఠుడిని ధర్మిష్ఠి తెలుస్తుంది. వారిలో విద్యుత్ పంపించడానికి పంపించిపోవడానికి ఇక్కడ ఒక డీసీ నాబ్ ఉంటుందండి. ఈ యొక్క అమ్మీటర్ గాల్వమీటర్ తరపు పని ఏంటి అంటే, ఈ వలయం తరపు నిరోధము పూర్తయినప్పుడు లేదా వలయం సంతులనం చెంది మళ్ళీ ఆ యొక్క విడిసిన బ్రిడ్జ్ సాటిస్ఫై కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు గాల్వమీటర్ జీరో రీడింగ్ చూపిస్తుంది. ఓకే, హీటర్ వేడెక్కించడానికి తగ్గించడానికి ఇక్కడ స్విచ్ వచ్చి దాన్ని నెక్స్ట్ ఈ యొక్క బాక్స్ పెట్టే బాక్స్లోని మనకి తెలియ ఉంచుతాం. ప్రయోగం మరియు రెండు తెలిసిన విలువలు ఉంటాయండి, రెండు తెలిసిన విలువలు ఉంటాయి. ఆ తర్వాత R3 తెలియని నిరోధం పెట్టే తెలియని నిరోధాలు ఇవన్నీ R1 అండ్ R2 నోన్ రెసిస్టెన్సెస్. This is a resistance box in which we will keep one or lenses and this our
side which the mist connects the which connects the there. When once at the practical we'll see that there is a deflection in the galvanometer. We have gone a galvanometer. That is a mullu. Because battery, ma, switch on. Check again. That is connection. Sorry, go on. I need to check. Check for no cause. Galvanometer. That is a mullu. Check. Check. Taro. If there is a galvanometer mullu, that is the connection. Sorry, correct. And just as ma, ne start. Check. So. మనం ఏం చేస్తాం ఈ యొక్క ఇది థర్మిస్ కలిపే విధానం అండి. ఆర్ వన్ ఆర్ టూ నిరోధాలు ఆర్ త్రీ ఆఫ్ నిరోధ పెట్టా ఇది గాలనోమీటర్ మధ్యలో ఉన్నది. థర్మిస్టర్ ఓవెన్ అండి హీటర్ అనమాట. హీటర్ లో థర్మిస్టర్ జరుగుతుంది. సో అన్ని కనెక్షన్ వెరిఫై చేసి ఈ యొక్క గాలనోమీటర్ ని దానికి మరియు ఈ భుజానికి మధ్య కనెక్షన్ ఇస్తాం. నిరోధాలు రెండు తెలిసిన నిరోధాలు ఉంటాయి. ఈ నిరోధిగా ప్లస్ మైనస్ నెక్స్ట్ ఈ యొక్క ధర్మిష్ఠ కూడా మనం సరిగ్గా ఇవ్వాల్సి ఉంది. మనం ఏం చేస్తామంటే ఆన్ చేస్తాం. పవర్ ఆన్ చేసినప్పుడు నెమ్మదిగా మనకి ఏమవుతుంది అంటే గాలనోమీటర్లోని ఎంతో కొంత గాలనోమీటర్ రీడింగ్ చూస్తాం. తర్వాత మార్చుకుంటూ ఆ గాలనోమీటర్ జీరో వచ్చేంత వరకు మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్కడ రీడింగ్ తెలుస్తుందండి దీని నిరోధం కూడా ఆధారపడి ఉంటుంది అన్నమాట. ఇది కూడా సమానం అనేసి మనం విద్యుత్ ప్రవాహం ఆన్ చేయగా వచ్చిందండి గ్యాలమీటర్ వచ్చినప్పుడు జీరో చూపిస్తుంది. మొత్తంగా ఎంత అన్ని కలిపి ఇలాగా నిరోధాలు గాలనోమీటర్ ఎంత నోట్ చేయాల్సి ఉంటుంది. మనం హీటర్ ఆన్ చేసి థర్మిస్ ఈ యొక్క వాటర్ 10 డిగ్రీ సెంటిగ్రేడ్ పెరిగేలాగాల్సి ఉంటుంది. మనం తీసుకొని యొక్క ఈ పర్టికులర్ టెంపరేచర్ మరియు నిరోధం రెండింటిని నోట్ చేస్తాము. 10 డిగ్రీ సెంటిగ్రేడ్ ఫర్ ఎగ్జాంపుల్ గది ఉష్ణోగ్రత 35 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది అని భావిస్తే 35 నుంచి ఒక కనీసం ఒక 70-75 వరకు ఉష్ణోగ్రత పెరిగేంతవరకు వెయిట్ చేస్తామండి. వెయిట్ చేయగానే మనం హీటర్ని ఆపేస్తాము. హీటర్ని ఆపిగానే మనకేమవుతుంది అంటే ఆల్రెడీ బాగా వేడిగా ఉన్నటువంటి నీరు బాగా వేడెక్కి ఉండడం వలన ఆ యొక్క హీటర్ ఆపేసినప్పటికీ కూడా కొద్దిగా ఆ యొక్క వాటర్ బాగా ఇంకొంచెం వేడెక్కుతుంది. కొద్దిగా యొక్క నీరు ఇంకొంచెం వేడెక్కుతుంది. వేడెక్కి ఆఖరికి ఒక గరిష్ట ఉష్ణోగ్రత దగ్గర ఆగిపోతుంది. ఒక గరిష్ట ఉష్ణోగ్రత దగ్గర ఆగిపోతుంది అనమాట. ఇలా ఆగిపోయిన తర్వాత మనం ఆ ఉష్ణోగ్రతని ఇక్కడ నోట్ చేయాలి. ఆ టైంలో గాలనోమీటర్లో చూపించినటువంటి ఆ యొక్క అపవర్తనాన్ని మళ్ళీ తిరిగి జీరో వచ్చేంత వరకు నిరోధ పెట్టే రెసిస్టెన్స్ బాక్స్లో ఉండేటువంటి నిరోధాలు తీసి రెసిస్టెన్సెస్ తీసి ఏ రీడింగ్ దగ్గర అయితే గాలనోమీటర్ జీరో రీడింగ్ చూపిస్తుందో ఆ రెసిస్టెన్స్ని ఇక్కడ నోట్ చేయాల్సి ఉంటుంది.
స్పష్టంగా నోట్ చేశాక ప్రతి 5 డిగ్రీల తొలగుదలకు కానీ లేదా ప్రతి 2 డిగ్రీల తొలగుదలకు కానీ ఏదో ఒకటి ఖచ్చితంగా మనం పాటించాల్సి ఉంటుందండి. అయితే 5 డిగ్రీల తొలగుదల లేదా 2 డిగ్రీల తొలగుదలకి డిక్రిమెంట్ మనం ఇక టెంపరేచర్ నోట్ చేసుకుంటూ టెంపరేచర్ని నోట్ చేసుకుంటూ ఈ యొక్క రెసిస్టెన్సెస్ మనం నోట్ చేయాల్సి ఉంటుంది. రెసిస్టెన్సెస్ నోట్ చేసిన తర్వాత మనం ఒక గ్రాఫ్ గీయాలండి. ఒక గ్రాఫ్ గీయాలి. గ్రాఫ్ మనకి టెంపరేచర్కి గ్రాఫ్కి ఇది ఈ విధంగా ఎక్స్పోనెన్షియల్ కర్వ్ కింద వస్తుందండి. టెంపరేచర్ తక్కువగా ఉన్నప్పుడు నిరోధం చాలా ఎక్కువగా ఉంటుంది రెసిస్టెన్స్. టెంపరేచర్ తీసుకుంటాం టెంపరేచర్ పెరుగుతా ఉంది ఒకనొక స్టడీ టెంపరేచర్ దగ్గర అంటే మన గది ఉష్ణోగ్రత ఎంతైతే తీసుకున్నామో అంతవరకు వచ్చేసరికి నిరోధక విలువ ఎంత ఉంది అనేటటువంటి నోట్ చేస్తాం. ఈ విధంగా నోట్ చేసిన తర్వాత మనం మొత్తం ఈ కనుక్కోవాల్సి ఉంటుంది. ఉంటుందండి స్లోప్ కనుక్కున్న పిదప స్లోప్ కనుక్కున్న తర్వాత స్లోప్ కనుక్కున్న తర్వాత మనం ఆ యొక్క ఫార్ములాలోని సబ్స్టిట్యూట్ చేసి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి దాని విలువని మనం లెక్కేస్తాం. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి దాని విలువని మనం లెక్కేస్తాం. ఓకే, సో ఈ యొక్క ధర్మిస్టర్ని ఏ విధంగా ఉపయోగిస్తారు అనేటటువంటిది మీకు ఇప్పుడు మరో వీడియో చూపిస్తామండి. ఇంకా ప్రయోగాత్మకంగా ఉంటుంది, ఆ వీడియోని చూడండి. థర్మిస్టర్ తో టెంపరేచర్ కోఎఫిషియంట్ ఎలా కడతారు అనేటటువంటిది ప్రయోగం. ఇది థర్మిస్టర్ తాలూకా ఫార్ములా ఆల్ఫా ఈక్వల్స్ టు మైనస్ ఆర్ వన్ టి. ఇది టెంపరేచర్ కోఎఫిషియంట్ లేదా ఉష్ణోగ్రత థర్మిస్టర్ యొక్క ఉష్ణోగ్రత గుణకమును కనుగొనేటటువంటి సూత్రం అండి. ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు ఆర్ టూ మైనస్ ఆర్ వన్ బై ఆర్ వన్ టీ టూ మైనస్ ఆర్ టూ టీ వన్. ఈ సూత్రం ఉపయోగించి మనం థర్మిస్టర్ యొక్క ఉష్ణోగ్రత గుణకం కనుగొంటాం. థర్మిస్టర్ ఉపయోగించేటటువంటి పరికరం ఇన్స్ట్రుమెంట్ బాక్స్. ఇందులో మనకు ఒక విట్స్టన్ బ్రిడ్జ్ ఉంటుందండి. ఇది విట్స్టన్ బ్రిడ్జ్. ఇందులో ఆర్ వన్ మరియు ఆర్ టూలు రెండు నిరోధాలు, తెలిసిన నిరోధాలు. ఇక్కడ ఆర్ త్రీ రెసిస్టెన్స్ బాక్స్ లేదా నిరోధ పెట్టెలో చూపిస్తుంది థర్మిస్టర్ చేసేటటువంటి ఇక్కడ రెడ్ అండ్ బ్లాక్ ఒక లైన్ గ్యాలరీ రెండు రెడ్ బ్లాక్ కి బ్లాక్ కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. డిసి ఈ మెయిన్ స్విచ్ ఆన్ చే డిసి వోల్టేజ్ దీనికి ఇవ్వాల్సి ఉంటుంది. ఇది హీటర్ కాయిల్. ఈ హీటర్ కాయిల్ ని ఎంత వేడెక్కించాలి అనేటటువంటిది రెండు స్విచ్లతో నిర్ణయించవచ్చు. మనం నిర్ణయించవచ్చు. ఇక్కడ అనేటువంటి కాయిల్ ఉంటుందండి, హీటర్ అనమాట. దీన్ని పెంచితే టెంపరేచర్ మనకి ఆ టెంపరేచరు
ఈ యొక్క మల్టీమీటర్ ఉపయోగించి మనం కనుక్కోవచ్చు. ఇంట్లోని మనం మనం మల్టీమీటర్ 602 రెండు మల్టీమీటర్ చెప్పవచ్చు. సో ఒక్కొక్క కనెక్షన్ ఇచ్చుకుందామండి. ఫస్ట్ R1 నుంచి అప్లై ఇక్కడ రెడ్ బటన్ నుంచి రెడ్ బ్లాక్ టు బ్లాక్ ఇక్కడ పవర్ సప్లై ఇస్తారు. ఇదంతా డైరెక్ట్ లైన్స్ ఉన్నాయంటే అక్కడ కనెక్ట్ చేయబడి ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ యొక్క గ్యాలనోమీటర్ బ్లాక్ టు బ్లాక్ ఇప్పుడు ఈ యొక్క థర్మిస్టర్ కి సంబంధించినటువంటి కనెక్షన్ థర్మిస్టర్ ని ఇక్కడ హీట్ అండి, ఇది హీట్ ఓవెన్. సో అందులో ప్లస్ ప్లస్ కి మైనస్ మైనస్ కి థర్మోమీటర్ పెట్టించుతాం. మనం ఎంత నిరోధం ఇవ్వాలి, ఇక్కడ వేరియబుల్ రెసిస్టెన్స్ వేరియబుల్ రియాక్టెన్స్. సో వేరియబుల్ రెసిస్టెన్స్ ను ఆర్ కోసం మనం ఆ యొక్క మల్టీమీటర్ మొదట అనే మెయిన్స్ పవర్ ఆన్ చే మొదట డిస్టెన్సెస్ మనం ఏం చేస్తాము అంటే మెయిన్ స్విచ్ మెయిన్ స్విచ్ కొంత ఒక రీడింగ్ చూపెట్టింది. సో రీడింగ్ చూపెట్టు దాదాపుగా ఉన్నాయి. సో R1 R కరెక్ట్ గా కనుక్కోవాలి, ఖచ్చితంగా మనకి విస్తమవుతుందండి. మన వోల్టేజ్ ఎక్కువ అవుతున్న కొద్దీ ఈ యొక్క రీడింగ్ పెరుగుతూ ఉంటుంది. డిస్టెన్స్ పెంచిన రెసిస్టెన్స్ పెంచుతున్న కొద్దీ పెరుగుతుంది, రెసిస్టెన్స్ తగ్గించిన కొద్దీ ఇక్కడ గ్యాలనోమీటర్లో నెక్స్ట్ వస్తుంది. మనం ఏం చేస్తామంటే ఉంచుకుంటాం, ఎంతది అనేట ఎంత పెట్టాలి అనే మల్టీమీటర్ సహాయంతో మల్టీమీటర్ మల్టీమీటర్ సహాయంతో ఒక నాబ్ తిప్పి ఒక ఫిక్స్డ్ రెసిస్టెన్స్ ముందు మనం అమర్చుకోవాలి. సో మల్టీమీటర్ సహాయంతో ప్రస్తుతం రెసిస్టెన్స్ ఎంత నిరోధం ఎంత ఉన్నటువంటిది తెలుస్తుంది. అది ఎంత ఉంది, 266 ఓం, 266. సో ఇలా నిరోధం అని ఆ తెలిసినప్పుడు దాన్ని మనం తీసేసి మళ్ళీ తిరిగి ఈ యొక్క ప్లగ్ కనెక్షన్స్ అందులో పెట్టేస్తాము. నిరోధం R3 అన్నమాట. R1 ఫిక్స్డ్గా నిరోధం 266 ఓమ్స్. సో కొంత గ్యాలనోమీటర్ రీడింగ్ మనం ఏం చేస్తాం, ఇది పట్టిక గది ఉష్ణ ఫస్ట్ గది ఉష్ణోగ్రత దగ్గర 266 ఓమ్లు 30 డిగ్రీ లోడ్ చేసాం. 266 నాన్ చేయాలండి. ఏట నాన్ చే గరిష్టంగా అది మా